జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం సచివాలయ పరిధిలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం శాసన సభ్యులు తెల్లం బాలరాజు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రపంచంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, అలాగే ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రవేశపెట్టారని, ఇటువంటి ముఖ్యమంత్రినే ప్రజలందరూ గుర్తుంచుకుని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, అలాగే ప్రజలకు మేలు జరగడం కోసం రాబోయే ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లం వసంతరావు, ఎంపీపీ కోర్స పోచమ్మ, ఎంపీటీసీ సున్నం సురేష్, సర్పంచ్ కుంజ పార్వతి, వైసీపీ మండల కన్వీనర్ నంద ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు బోధ శ్రీనివాసరెడ్డి, సచివాలయ మండల కన్వీనర్ వనమ రామకృష్ణ, మొలగలంపల్లి సొసైటీ అధ్యక్షులు ఘంటసాల గాంధీ, నాయకులు కుంజ రాముడు, వంక రామకృష్ణ, ఎండీఓ కృష్ణప్రసాద్, వివిధ శాఖల అధికారులు డాక్టర్లు గాయత్రి, అరుణశ్రీ, సిహెచ్ఓ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఏం చెప్పకుండా మనం ఏం చేస్తాం? ఏం ఈరోజు భారతదేశంలో కన్నీవీని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి పేదల ముంగిట్లే మరి వైద్యం అందించడంలో భాగంగా ప్రతి గ్రామ సచివాలయంలో మెడికల్ క్యాంపుల్ని ఏర్పాటు చేయడం, ఆ మెడికల్ క్యాంపులకి న్యూనమైన స్పందన ఈరోజు ప్రజల నుండి రావడం, అదన్నాడు కూడా ఎవరు కూడా ఈ విధంగా ఆలోచించలేదు. ఎందుకంటే పేదలకి పథకాలతో పాటు ఆరోగ్యం కూడా అందించాలి, ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కారం చేయాలని ఉద్దేశంతో ఈ క్యాంపు ఈ ముఖ్యమంత్రి గారు అధికారం చూడడం. 30 తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో ఈ మెడికల్ క్యాంపులు, జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు దిగ్విజయంగా ముందుకెళ్తున్నాయి. ప్రజల్లో కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా మమ్మల్ని పట్టించుకోలేదని ప్రజలు చెప్తుంటే మేము కూడా ఎంతో సంతోషపడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆయుర్వేదంలో ఉండాలని ప్రజలను ఈరోజు కోరుతున్నారు. ఈ మెడికల్ క్యాంపుల్లో కూడా ప్రజలు కూడా వాలంటీర్గా వచ్చి ఈ క్యాంపుల్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈరోజు కళ్ళ ముందే ఇన్ని కార్యక్రమాలు కనబడతాయి. గత 3 నెలల్లో పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగనన్న సురక్ష కార్యక్రమం, అది కూడా ప్రజలు మరి తండోపతండలోకి వచ్చి ఆ కార్యక్రమం ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించారు. అలాగే ఈ 4.5 సంవత్సరాల్లో నవరత్నాల పథకాలు ప్రతి గుమ్మడికి ప్రతి ఇంటికి కూడా చేర్చడం, ఇన్ని కార్యక్రమాలు ఈ 4.5 ఏళ్లలో జరుగుతుంటే ఈరోజు ప్రతిపక్షాలు కళ్ళున్నా కానీ కబోధుల్లాగా ఈరోజు మరి ఉన్నారు. వాళ్ళకి ప్రజల నుండి స్థానం లేదని, ప్రజలు పట్టించుకోవడం లేదని అనేక కుట్రలు పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి కోరలేక మరి ఈరోజు వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి మంచిని కూడా చెడుగా చూపించాలని, ఇన్ని కార్యక్రమాలు మరి చంద్రనాయుడు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరగలేదు. జరిగిపోగా చేసే ముఖ్యమంత్రి గారు జగన్ గారిని కూడా